ఏపీలో ఒంటిపూట బడులు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలన్న మంత్రి ఆదిమూలపు ఏపీ నూతన ఇసుక విధానంతో ప్రజలకు లబ్ధి టెండర్ పారదర్శకంగా జరిగిందన్న గోపాలకృష్ణ ద్వివేది తిరుపతి ఓటమిని విపక్షాలు ముందే అంగీకరించాయా వాలంటీర్లపై పడి ఆడవడం మానుకోవాలన్న విజయసాయి రెడ్డి ఉత్తుత్తి రాజీనామాలతో సొంత గంట మోగిస్తున్నారు ఉద్యమానికి గంటలు కొట్టేందుకే ప్రయత్నిస్తున్నారంటూ విజయసాయి సెటైర్లు నాటి స్ఫూర్తితో విశాఖ ఉక్కు కోసం పోరాడదాం అప్పటి ప్రాణ త్యాగాలు గుర్తు చేసుకున్న నారాయణమూర్తి ఈ పాపం ఆయన్ను ఊరికే వదలదు ఆత్మకూరు కూల్చివేతలపై నారా లోకేష్ ఆగ్రహం దేశంలో ఉత్తమ డీజీపీగా గౌతమ్ సవాంగ్ అభినందించిన సీఎం జగన్ వార్తలు రాసి నన్ను బెదిరిస్తావా నీ సంగతి తేలుస్తానంటూ విలేకరిపై వినుకొండ ఎమ్మెల్యే వీరంగం ఫ్రంట్ లైన్ వారియర్స్ పై ప్రభుత్వ వేధింపులు బాధాకరం అవసరానికి వాడుకొని వదిలేశారన్న అచ్చెన్నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని చూసాకైనా మేలుకోండి ఏపీ ఉద్యోగ సంఘాలకు మాజీ మంత్రి జవహర్ సూచన కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టం జైలులో పేదవాళ్ళు మాత్రమే మగ్గుతున్నారన్న నిరసన మంగళగిరి మండలంలో ఉద్రిక్తతలకు దారితీసిన ఆక్రమణాల తొలగింపు పోలీసుల సాయంతో కూల్చివేసిన అధికారులు ఏపీలో పలు ఆలయాల్లో అన్నదానం నిలిపివేత కరోనాతో కీలక నిర్ణయం తీసుకున్న ట్రస్ట్ బోర్డులు లాక్డౌన్ పై కేసీఆర్ సమాలోచనలు మంగళవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసే అవకాశం తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త 30% ఫిట్మెంట్ 61 ఏళ్లకు పదవి విరమణ పిఆర్సీని స్వాగతించిన ఉద్యోగ సంఘాలు గౌరవంగా పనిచేసేలా చేశారని కేసీఆర్ పై ప్రశంసలు బీజేపీ వల్లే పిఆర్సీ మేం గొడవ చేయకపోతే ఇంత ఇచ్చేవారు కాదన్న బండి సంజయ్ దారి డొంక తెలియని వాళ్ళు ఏం చేయలేరు విలువలు నైతికత కోసమే పోటీ చేస్తానన్న జానారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు చేతులు మారాయి పిఆర్సీ పై లీకులు ఇచ్చారన్న బీజేపీ నేత రామచంద్రరావు ప్రజల కన్నీళ్లను చూసి స్పందించిన వాడే నిజమైన నాయకుడు కులం భారీ ఆకారం అవసరం లేదన్న ఈటెల కేసీఆర్ కు చేరిన ఈటెల మాటల తూటాలే అసెంబ్లీ తర్వాత తనతో పాటు ప్రగతి భవన్ కు తీసుకువెళ్లిన కేసీఆర్ యాభై ఏడేళ్లు దాటితే పెన్షన్ ప్రభుత్వం పరిశీలిస్తుందన్న మంత్రి ఎర్రబెల్లి కడియం శ్రీహరి రాజయ్య మధ్య పేలిన మాటల తూటాలు చెల్లని రూపాయి అన్న కడియం చేతకాని వాడన్న రాజయ్య రాజ్యసభను కుదిపేసిన మహారాష్ట్ర వివాదం దేశ్ముఖ్ ఆరోపణలపై బీజేపీ నిరసన కేరళలో బీజేపీకి షాక్ ముగ్గురు ఎన్డీఏ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ దేశంలో విజృంభిస్తున్న కరోనా ఒక్క రోజులో 46,951 మందికి పాజిటివ్ మాత్ర రూపంలో కరోనా వ్యాక్సిన్ రూపకల్పన చేసిన భారత సంస్థ ప్రేమాస్ బయోటిక్ జనతా కర్ఫ్యూకు నేటితో ఏడాది పూర్తి ఇంకా తగ్గని కరోనా ప్రభావం
రెండేళ్ల తర్వాత భారత్ పాక్ చర్చలు సింధు నది జలాల పంపకాలపై రేపు భేటీ కరోనా ఎఫెక్ట్ నష్టాలతో ముగిసిన మార్కెట్లు